మరి కరీంనగర్ జిల్లాలో థర్డ్ వేవ్ రాకముందే కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కాలంలో నిర్లక్ష్యం వద్దని ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలు గాలికి వదిలి యథేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో కరీంనగర్ జిల్లాలో థర్డ్ వేవ్ కు ముందే కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. గడిచిన నెల రోజులుగా కరీంనగర్ జిల్లాలో రోజుకు 70 నుంచి 100 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరగడం కలవర పెడుతోంది. నిన్న ఒక్కరోజే జిల్లాలో 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో రాజకీయ కార్యకలాపాలు పెరగడంతో కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిగురుమామిడి మండలంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మండలంలో ఒక్కరోజే 40 కేసులు నమోదయ్యాయి. తిమ్మాపూర్ మండలంలో 20 మంది, హుజూరాబాద్ లో 13 మంది, గంగాధరలో 12 మంది, రామడుగులో 11 మంది, నవాబుపేట గ్రామంలో 23 మందికి కరోనా సోకింది. వీరితో పాటు పలువురు కరోనా అనుమానితులు కూడా టెస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. శంకరపట్నం, జమ్మికుంట మండలాల్లో 6 చొప్పున, వీణవంకలో 7, కొత్తపల్లి మండలంలో 5, చొప్పదండిలో 3, మానకొండూరులో 4 కరోనా పాజిటివ్ గా తేలింది. కరీంనగర్ పట్టణంలో టెస్ట్ నిర్వహించగా 20 మందికి కరోనా సోకినట్లు రిపోర్టులు వచ్చాయి. నవాబుపేట గ్రామంలో ఒకే రోజు 23 కేసులు నమోదు కావడంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకున్నారు. గత నెలలో నవాబుపేటకు చెందిన కొందరు ఆవులు కొనేందుకు ఏపీలోని పుంగనూరుకు వెళ్లారు. వారిలో 12 మందికి కరోనా సోకింది. వారి ద్వారా గ్రామంలో మరో 11 మందికి కరోనా సోకినట్లు భావిస్తున్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామంలో 10 మందికి వ్యాధి సోకింది. గంగాధర మండలంలో సైతం తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన 12 మందికి కరోనా సోకింది. కరీంనగర్ జిల్లాలో 10 కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యే గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. చొప్పదండి, చిగురుమామిడి, గంగాధర, తిమ్మాపూర్ మండలాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రైమరీ కాంటాక్ట్లు అధికారులకు